హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వైజాగ్ మనతో పాటు ఈరోజు మను గారు ఉన్నారు, మన మను గారు ఉన్నారు సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్. వైజాగ్లో మీకు నచ్చిన ఫేవరెట్ స్పాట్ ఏంటి? బీచ్. భీమిలి వెళ్ళి ఆ బీచ్లో కూర్చోవటం. మేము కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు చేసేవాళ్ళం సార్. మరో చరిత్ర స్పాట్ ఒకటి ఉంది కదా, ఆ స్పాట్కి టైం ఉంటే వెళ్తా, లేదంటే మన కొండపైకి వెళ్తాం. అప్పటి కంపల్సరీ దర్శనం చేసుకుంటాను. విజయనగరం వెళ్ళడానికి అవకాశం ఉంటే పైడి తల్లమ్మ గారు, సంపత నగర వినాయకుడి దగ్గరే ఉన్నాం కదా మనం ఇక్కడ, సో ఆయన దర్శనం కోసం వెయిటింగ్. ఇవాళ ఆడియో ఫంక్షన్కి వచ్చాం మట్కా, దాంట్లో ఒక సాంగ్ పాడాను. సో ఐఎమ్ గోయింగ్ టు సింగ్ టుడే. సింగ్ ఆన్ లైవ్ టుడే? లైవ్ లైవ్ పాడబోతున్నా సార్. మీరు ఎప్పుడు వైజాగ్ వచ్చినా కంపల్సరీగా మీరు రెండు ప్లేస్లకు వెళ్తారు, ఒకటి సంపద వినాయక టెంపుల్, రెండు సింహాచలం. అవును. ఏంటి అంత అటాచ్మెంట్ ఈ రెండు టెంపుల్స్తో మీకు? ఎంత గొప్ప ప్లేసెస్ ఇవి రెండు కూడా. మనకి అక్కడికి వెళ్ళి భాగ్యమే దొరకటం అనేది పూర్వజన సుకృతం అని నేను భావిస్తాను. బీయింగ్ ఏ ముస్లిం, నేను అన్ని టెంపుల్స్కి వెళ్తానండి, ఎందుకంటే నా గొంతు క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. సో దేర్ ఈజ్ నో క్యాస్ట్ ఫర్ ఒక ఆర్టిస్ట్, మ్యూజిషియన్ ఎస్పెషల్లీ. సో నాకు అన్ని టెంపుల్స్కి వెళ్తాను. ఆ ఎనర్జీ దాంట్లో కొంత మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందనేది భగవంతుని ఆశీర్వాదం. ఈ జన్మలో అవన్నీ చూసే అవకాశం దొరకటం, ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. సార్ మీరు బొట్టు పెట్టుకునే విధానం కూడా చాలా అందంగా ఉంది సార్. ఎవరు పెట్టారు సార్ బొట్టు? ఆయన అర్చకులే పెట్టారు, అంటే నన్ను చూడగానే ఆయనకి చక్కగా. సార్ వైజాగ్ అనగానే మీకు గుర్తొచ్చే పాట ఏంటి? వైజాగ్ మేఘాలలో తేలిపొమ్మన్నది, నేను పాడిన సాంగ్. ఎప్పుడో ఎప్పుడు కాదు సార్, అది ఎప్పుడు ట్రెండింగ్లో ఉన్న సాంగ్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి వైజాగ్లో బైక్ మీద వెళ్ళారంటే బ్యాక్గ్రౌండ్లో వచ్చే సాంగే అది. సార్ బిఫోర్ క్లోజింగ్, ఒక 1.5 ఇయర్ బ్యాక్ న్యూ ఇయర్కి మేము ఇక్కడే మీట్ అయ్యాను. సంపత్ వినాయక్ టెంపుల్కి మీరు వచ్చారు, నేను ఫ్యామిలీతో వచ్చాను. ఫార్చునేట్లీ వీరుమామ వల్ల మనం కలిసాం. అవును. ఏంటి అంత అటాచ్మెంట్ సార్ వీరుమామతో? వీరుమామని చూస్తే నాకు తమ్ముడు లేడు, నాకు తమ్ముడిని చూస్తే అంత ఆనందం. మంచి లడ్డూలా ఉంటాడు, దగ్గర దగ్గర మా ఫేసులు రెండు ఒకలాగే ఉంటాయి. సార్ సంపత్ వినాయక్ టెంపుల్ దగ్గర మనం రెండోసారి కలవడం సార్, ఎప్పుడు ఈ గుడికి వచ్చినా నాకు మీరు ఖచ్చితంగా గుర్తొస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ మాతో ఈ టైం స్పెండ్ చేసినందుకు, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వీరుమామ ఆల్సో ఫర్ మేకింగ్ అస్ టుడే వెరీ స్పెషల్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ మీరు వైజాగ్ రావాలి, మాకి మమ్మల్ని కలవాలి, మాకు బ్లెస్సింగ్ ఇవ్వాలి మా ఛానల్కి కూడా. అందరూ వచ్చే క్రిస్మస్, సంక్రాంతి, అన్ని పండుగలు వైజాగ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పండుగలు బ్రహ్మాండంగా జరుపుకోవాలని అన్ని విషయాలు ఇప్పుడే చెప్పేస్తాను. అన్ని అన్ని పండుగలకి వీడియో ఆడేసుకుంటాను. ఆల్ ది బెస్ట్.